హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు ఒక బ్యాక్ నెక్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే లైనింగ్ అనేది తడిపి ఆరేసుకోవాలి, అప్పుడు లోపల లైనింగ్ షింక్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఇలాగా ఎగుడు దిగుడు వస్తే దాన్ని లైన్గా సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే మార్క్ చేసుకున్నాం అక్కడి నుంచి 15 inches పొడవు పెట్టాను. 5.5 inches షోల్డర్స్, 2.5 inches నెక్ అన్నమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5. మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటామో ఆర్మ్ హోల్ కూడా 5.5 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ లూజ్ వచ్చేసేసి 10.5 inches పెట్టాను అన్నమాట. ఇప్పుడు మనం ఏమైతే మార్క్స్ చేసుకున్నామో అవన్నీ స్కేల్తో ఇలా డ్రా చేసుకొని కర్వ్స్ గీసుకోవాలి. చంక దగ్గర నెక్ కూడా గీసుకోవాలండి. నెక్ వచ్చేసి 9 inches పెట్టాను. పైన 2.5 inches పెట్టాం కాబట్టి కింద కూడా 2.5 inches లెంత్ చూసుకోవాలి. చూసి మార్క్ చేసుకొని దీన్ని కూడా మనకు కావాల్సిన షేప్ నెక్ అయితే గీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ మోడల్ నెక్ కుడదామనుకుంటున్నాను అన్నమాట, అందుకని ఇట్లా డ్రా చేస్తున్నాను. నెక్ని ఇలా డ్రా చేసి కట్ చేసేసుకోవాలి. కింద వెస్ట్ కూడా మనం పైన ఎంత అయితే లూజ్ తీసుకున్నామో కింద కూడా అంత పెట్టుకోవాలి. కింద వెస్ట్ పైన 11.5 పెట్టుకున్నాం కదండి, సో కింద కూడా అంతే పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ మార్క్స్ అన్నమాట. కట్ చేసేసుకోవాలి దీన్ని. ఇది కట్ చేసేసుకున్న తర్వాత దీని ప్రకారం లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా జాగ్రత్తగా పరుచుకొని మనం మెయిన్లీ కట్ చేసుకోవాలి. మెయిన్ది కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదండి, బొటాబొటిగా సమానంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా డ్రా చేసేసి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవటమే. శారీ అయితే ఈ కలర్ అండి, దీనికి ఇక్కడ బార్డర్ ఈ కలర్ ఇచ్చాడు. సో బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చాడు అన్నమాట, అందుకని నేను కట్టు చెంగులో 3 inches క్లాత్ కట్ చేస్తున్నాను అన్నమాట. 3 inches క్లాత్తో మనం ఇప్పుడు మోడల్ కుట్టుకోబోతున్నాము. చూస్తున్నారు కదా, 3 inches మార్క్ చేసుకొని కట్ చేసేసి ఈ క్లాత్తో మనం మోడల్ కుట్టబోతున్నాను అన్నమాట. ఇప్పుడు మనం లోపల లైనింగ్ ఆల్రెడీ మెడ కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం లైన్ మెడ కట్ చేయలేదు. సో దీన్ని ఇలా సరి చేసుకొని మెడ కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని మనం మెడ కదలకుండా ఇలా గుండు సూదులు పెట్టుకుంటే మనకి మెడ నీట్గా వస్తుంది. ఇంతకుముందు జాకెట్ మనం లైనింగ్ కూడా మెడ కట్ చేయలేదు, గీసిన దాని మీదే కుట్టాము. ఇదైతే మనం మెడ కట్ చేసాం కాబట్టి ఇలా కుడుతున్నానన్నమాట. ఫస్ట్ అయితే ఇట్లాగా మనం గుండు సూతులు పెట్టేసుకొని కదలకుండా మన మెడ వారాగా కుట్టేసుకోవాలి.
ఇలా మెడ కుట్టేసినాక కింద నడుము కూడా కుట్టేసుకోవచ్చు. నడుము కూడా కుట్టేస్తున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కోణాలు, ఆ కోణాల దగ్గర మనం ఇలా కట్ చేసుకుంటే మన మెడ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా రివర్స్ చేసేసుకున్నట్టయితే ఈ నడుము దగ్గర మెడ మీద ఒక జస్ట్ ఒక కుట్టు వేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా మెడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక శారీలో కట్టిచంగ క్లాత్ కొంచెం కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టి రివర్స్ చేస్తాను చూడండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని ఇలాగా రివర్స్ చేస్తున్నానండి. ఒక పుల్లతో అయినా మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కుట్టిన దాన్ని 2-2 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేస్తున్నానమాట. 2-2 ఇంచెస్ అలా కట్ చేసి దాని ప్రకారం మిగతా క్లాత్ మొత్తం ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా మొత్తం ఆ క్లాత్ మొత్తం కట్ చేసేసానండి. మనం కుట్టింది కట్ చేసేసినాక మనం ముందుగా ఏదైతే మెడ కుట్టానో దానికి నేను వీటిల్ని ఇట్లా పెట్టి స్టిచ్ చేస్తున్నానమాట.
ఇలా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత నేను దీని మీద ఇలా లేస్ కుడుతున్నానండి. గోల్డ్ కలర్ది, కొంచెం లావుది. ఇదైతే మనకి వంపులు ఇక్కడ కోణాలు ఉన్నాయి కదా, ఆ కోణాలు తిరిగినప్పుడు మనం మడత పెట్టాల్సిన పని లేకుండా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అటువైపు చివర ఏమన్నా రెడ్ క్లాత్ కనిపిస్తే కనుక, కొసలు దారాలు ఏమన్నా కనిపిస్తే కట్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడే కుట్టాం కదండి, రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది నీట్గా. తర్వాత ఇప్పుడు ఈ చివర వైపు కూడా నేను ఇలాగా లేస్ వేస్తున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. లేస్కి ఆ మధ్యలో మనం కుట్టుకునే పూసలు అంతేనండి, ఇంకెక్కువ ఏమీ మనం ఖర్చు పెట్టవసరం. చాలా అందంగా కూడా ఉంటుంది నెక్. ఈ కార్నర్స్ దగ్గర చూసారు కదా, ఫోల్డ్ చేయకుండా మనం ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి లేస్కి ఇవతలకి ఏదైనా కనిపిస్తే ఇలాగా కట్ చేసేసుకొని మనం రెండో సైడ్ కూడా లేస్ని కుట్టేసుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదండి, అవి బయటికి కనపడకుండా అలా కట్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేనైతే గొట్టాలు కుడుతున్నానండి, గోల్డ్ కలర్ గొట్టాలు. ఫస్ట్ అయితే మిడిల్లో నుంచి అలా సూది దారంతో అలా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లోంచి తీసుకొని తర్వాత అటు సైడు ఇటు సైడు లాగితే మనకు అలా కుచ్చు అనేది వస్తుంది.
ఈ ప్లేస్లో పూసలున్నా కుట్టుకోవచ్చండి. మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే, పూసలు ఉంటే పూసలు కుట్టుకోవచ్చు. నేనైతే ఈ చాక్లెట్స్లా ఉంటాయని గొట్టాలు కుడుతున్నాను. అలా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. తక్కువ బడ్జెట్, అది ఒక మీటరు మీటర్న్నర ఉంటే చాలు లేసు. అంతే, మీ దగ్గర ఇట్లాంటి పూసలు ఏమన్నా ఉంటే వాటితో కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఈ చిన్న చిన్న క్లాత్లకి మొత్తం కుట్టేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత మన బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది. తర్వాత లాస్ట్గా కింద డార్స్ వేయలేదు కదండి, డార్స్ వేసేసుకోవాలి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.